ఏంటి మావ ఇది బిగ్ సర్ప్రైజ్ అన్ఎక్స్పెక్టెడ్ గా అమెజాన్ ప్రైమే మనకు చిన్న సినిమాలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా స్ట్రీమింగ్ చేస్తుంటాయి. ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం G5 ఓటీటీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా అయితే స్ట్రీమింగ్ చేసింది అనమాట ఈ గోస్టీ మూవీ. అండ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ కామెడీ అండ్ హారర్ మూవీ మావ లాస్ట్ మంత్ March 17 తమిళ్లో థియేటర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి రోజు ఈ మూవీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి మొత్తానికి సినిమా హ్యాష్టాగ్ అయితే నిలబెట్టేసి అనమాట తమిళ డాన్స్. 5 రోజుల తర్వాత మనకు March 22 తెలుగులో కోస్టీ అనే టైటిల్తో తెలుగులో కూడా రిలీజ్ అయింది. సేమ్ రిజల్ట్, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి మొత్తం సినిమాని హ్యాష్టాగ్ అయితే నిలబెట్టేశారు మన తెలుగు డాన్స్. సో ఈ మూవీ ఓటీటీ వ్యూ చేసి మీకు లాస్ట్ 2 వారాల ముందు మనకు సినిమా యావరేజ్ అయింది కాబట్టి డ్యామ్ షూర్గా మనకు 3 వారాల లేకపోతే 4 వారాల గ్యాప్లో వచ్చేస్తుంది డ్యామ్ షూర్. G5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అని చెప్పారు. సో మనకి అప్డేట్స్ అని తిరిగి ఉండదు, కానీ ఒక రోజు ఓటీటీ ఉండొచ్చు, కానీ మనం చెప్పిన డేట్ ఎగ్జాక్ట్లీ రాదు మూవీ, కొన్నిసార్లు ఓటీటీ ఉండొచ్చు. కాబట్టి ఎస్టర్డే April 13 12 గంటలకి ఈ మూవీ G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది మావా. ఏంటి మావా ఇదా, మేము ప్రూఫ్ అయితే చూపించలేను, మీరు మీకు G5 కాకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. తమిళ అయితే స్ట్రీమింగ్ అవుతుంది, మరి తెలుగు ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో అని మీరు అడగచ్చు. సో వెయిట్ చేయండి, నెక్స్ట్ వీక్ లేకపోతే ఇంకొక వీక్ అంటే 2 వారాల గ్యాప్లోనే మనకు డ్యామ్ షూర్గా 100% మనకు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుందా. ఒకవేళ మనకు ఎనీ టైం స్ట్రీమింగ్ అయితే మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను, లేకపోతే ఒక షార్ట్స్ వీడియో అంటే నా సెకండ్ ఛానల్లో షార్ట్స్ వీడియో చేస్తాను అనమాట తెలుగు మూవీ లవర్స్ ఛానల్లో. సో అంతవరకు వెయిట్ చేయండి. సో ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి మావా, అండ్ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్స్ మీద యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ అండ్ ఫాస్ట్ కంటెంట్ ఓటీటీ అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మూవీ ఉంటాము. బాయ్.